కుప్పంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్న చంద్రబాబుపై రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ వ్యాఖ్యల్ని నిరసిస్తూ ఇవాళ టీడీపీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బయలుదేరారు. పెద్ద సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలు రోడ్లపైకి రావడంతో వాళ్లకు పోటీగా దీక్ష చేస్తున్న వైసీపీ వర్గీయులు అడ్డుతగిలారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాటతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరు వర్గాల్ని విడదీసేందుకు ప్రయత్నం చేశారు. చివరికి టీడీపీ వర్గీల నుంచి పోలీసులు ఫిర్యాదు స్వీకరించి పంపించారు. చంద్రబాబు కుప్పం పర్యటనకొస్తే ఆయన కారుపై బాంబు దాడి చేస్తానంటూ నిన్న రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ రెచ్చిపోయి మాట్లాడారు. దీనికి నిరసనగానే ఇవాళ టీడీపీ వర్గీయులు ర్యాలీ చేపట్టి ఆయనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్ చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఎలా ఉంది? రాధిక, ఈ రోజు మనం చూసినట్టయితే ఏదైతే సెంథిల్ కుమార్ రెస్కో చైర్మన్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు పైన సంచలనం వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అతని పైన కేసు నమోదు చేయాలంటూ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏదైతే పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో జనాగ్రహం సభ ఏదైతే ఉందో సభ నిర్వహిస్తున్న వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఇరు వర్గాలను కూడా తరిమి కొట్టడం కూడా జరిగింది. అక్కడ చూసినట్టయితే కేసు పోలీసులు తీసుకోకపోగా కొంతసేపటి వరకు కూడా ఆ ఉద్రిక్త వాతావరణం కనిపించే విధంగా పోలీసులు చేశారని కూడా టీడీపీ నాయకులు అంటున్నారు. అక్కడ చూసినట్టయితే కుప్పం, చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనే ఇలాంటి పరిస్థితి నెలకొందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా చెప్తున్న అంశం. అంతేకాకుండా టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని ఏదైతే తమ అధినాయకుడి పైన సంచలన వ్యాఖ్యలు చేయడం, అతని పైన వెంటనే కూడా కేసు నమోదు చేయాలంటూ కూడా వారు కోరడం జరిగింది. పోలీసులు స్టేషన్ బయటే ఆ వినతి పత్రాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఏ విధంగా కుప్పంలో చేస్తున్నారో అది రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది అనేది కూడా వారి వాదన. ఇద్దరి మధ్య కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదేవిధంగా కొద్దిసేపటి క్రితం సుమారు 200 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తల పైకి దూసుకురావడం జరిగింది. వెంటనే పోలీసులు అప్రమత్తం ఇరు వర్గాలను కూడా అంచివేయడం కూడా జరిగింది. అంటే ఎవరైతే టీడీపీ కార్యకర్తలు కనీసం కేసు నమోదు చేయడానికి వినతి పత్రం ఇవ్వడానికి కూడా వీలు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి అక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు రాధిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ప్రకాష్.